ఈ ఉక్కు ఫ్యాక్టరీ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నటువంటి రాజకీయ పార్టీలకు, రాజకీయ పార్టీ నాయకులకి, విలేకరులకి అందరికీ నమస్కారం. మన రాయలసీమకి తెలుసు పరిస్థితి, మన నేపథ్యం ఏంటి. కరువు ప్రాంతము, నీటి వసతులు అంతంత మాత్రమే ఉన్నటువంటి ప్రాంతము, ప్రతి సంవత్సరము రైతులు, రైతు కూలీలు వలసలు వెళ్ళేటువంటి ప్రాంతము, వ్యవసాయం గిట్టుబాటు కానటువంటి ప్రాంతం. అందుకని ఆలోచన ఏం చేసినారో కానీ, రాజశేఖర రెడ్డి గారు 2007 జూన్ 10 ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తూ చెప్పినటువంటి మాటలు, ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వలన కడపకే కాదు రాయలసీమకు కూడా మంచి జరుగుతుంది, ప్రత్యక్షంగా 28,000 మందికి ఉపాధి లభిస్తుంది, పరోక్షంగా 100,000 మందికి ఉపాధి లభిస్తుంది, దానికి తోడు ఆక్సిలరీ ఇండస్ట్రీస్ వచ్చి అట్లా జమలమడుగు నుంచి ముద్దనూరు, ముద్దనూరు నుంచి ఎర్రగుంట్ల, ఎర్రగుంట్ల నుంచి ప్రొద్దుటూరు, ప్రొద్దుటూరు నుంచి జమలమడుగు ఒక స్టీల్ సిటీ అయిపోతుంది అని చెప్పి చెప్పినప్పుడు రాయలసీమ వాసులందరము సమరపడినాం. ఆ ఫ్యాక్టరీ నిర్మాణ బాధ్యతల్ని గాలి జనార్దన్ రెడ్డి అనే వ్యక్తికి బ్రహ్మిణి కంపెనీ అధిపతికి అప్పజెప్పినాడు. అప్పజెప్పినటువంటి నేపథ్యంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారము 2009 జూన్ 10 శంకుస్థాపన చేస్తే 2009 ఫస్ట్ బ్లాస్ట్ తీయాల. కానీ 2009 దాదాపు 20% కూడా ఫ్యాక్టరీ నిర్మాణం జరగల. పైగా నిర్మాణం జరగకపోగా ఓబులాపురం గనుల నుంచి అక్రమంగా ఐరన్ ఓర్ను, అంటే ఫ్యాక్టరీ ఐరన్ ఓర్ కోసం కేటాయించిన గనుల నుంచి అక్రమంగా రవాణా చేసి గాలి జనార్దన్ రెడ్డి మన రాయలసీమ రోడ్లన్నీ పాడు చేసి మనుషులందరినీ చంపేసి, యాక్సిడెంట్ల ద్వారా చంపేసి 16,000 కోట్ల రూపాయలు దండుకున్నాడని చెప్పేసి సిబిఐ కేసులలో ఇరుక్కొనిపోయి ఆ ఫ్యాక్టరీ నిలబడిపోయింది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఒక ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం, ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వము ఒక భూమి ఇచ్చి, 14,000 ఎకరాల భూమి ఇచ్చి, 10,000 ఎకరాలు ఫ్యాక్టరీకి, 4,000 ఎకరాలు ఎయిర్పోర్టుకు ఇచ్చి, అన్ని నీటి కేటాయింపులు చేసి అన్నీ చేసిన తర్వాత ఫ్యాక్టరీ నిర్మాణం ఎట్లా జరుగుతుంది, ఆ ఫ్యాక్టరీ ఏ దశలో ఉంది అని రివ్యూ చేసినటువంటి, మానిటరింగ్ చేసినటువంటి పాపాన పొల. అంటే ఇందులో ఏదో ఏ ఉద్దేశం ఉందో మనకు అర్థం కాదు. ఏది ఏమైతేనేమో ఆయన జైలుకి వెళ్ళినాడు, ఇక్కడ ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు ఏమన్నా ఇదవుతుందేమో అని చెప్పేసి వేచి చూస్తే, కాకపోతే 2011 మొట్టమొదటగా కడప జిల్లా పరిషత్ ఈ ఉక్కు ఫ్యాక్టరీ గురించి, శైల ఆధ్వర్యంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మించాలని కమ్యూనిస్టు పార్టీ ఆందోళన చేసింది. దపదపాలుగా అనేక ఆందోళనలు, తర్వాత అందరూ అన్ని ప్రతిపక్షాలు ఆందోళన చేయడము, మన టౌన్లో కూడా ఇప్పుడున్నటువంటి ప్రవీణ్ రెడ్డి, ఉక్కు ప్రవీణ్ రెడ్డి కూడా ఆందోళన చేయడము, అన్నీ కలిసి వచ్చి వచ్చినటువంటి సందర్భంలో రాష్ట్రం విభజన కావడము, విభజన చట్టంలో ఉక్కు ఫ్యాక్టరీ, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనేటువంటిది చట్టం చేసినారు. ఇవాళ మనం అడుగుతున్నది ఏంటంటే, భిక్ష కాదు కడపకి అనేటువంటిది, ఉక్కు ఫ్యాక్టరీ భిక్ష కాదు, హక్కు. ఎందుకంటే పార్లమెంటు చట్టం చేసింది. పార్లమెంటు చట్టం చేసిన తర్వాత అది, దాని పురోగతి ఇప్పటికీ ఏమాత్రం లేదు. అప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు గారు బీజేపీతో ఉన్నారు, బీజేపీతో సఖ్యతగా ఉండడం మూలాన ప్రత్యేక హోదా తెచ్చుకుంటానేమో, లేకపోతే ప్రత్యేక ప్యాకేజ్ తెచ్చుకుంటానేమో, లేకపోతే ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తారేమో అని ఆయన ఆశపడ్డాడు. చివరికి వచ్చి తలకి భంగపాటు పడ్డాడు. వాళ్ళు కేంద్రం వాళ్ళు గుండు సున్నా చుట్టే ఇంక ఇది నాకు సరిపడదని చెప్పేసి వాళ్ళతో తెగతెంపులు చేపించి అతను టెనూరు కొద్ది నెలలలో ముగుస్తుందనగా ఇక్కడ శంకుస్థాపన చేసినాడు. ఆయన అధికారం కోల్పోయినాడు. ఆయన అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు మేనిఫెస్టోలో చెప్పినాడు, అది అందులో పార్లమెంటులో చట్టం అయినటువంటిది. నేను కూడా శంకుస్థాపన చేస్తా, అక్కడ చేయను, నేను కమ్మాలు తిన్న దగ్గర కాదు, చంద్రబాబు నాయుడు కమ్మాలు తిన్న దగ్గర నిర్మించాలనుకుంటే ఈయన కన్నెతీతం దగ్గర నిర్మించాలనుకుని అక్కడ శంకుస్థాపన చేసినారు. సరే, ఎవరైతేనేమి మనకు ఉక్కు ఫ్యాక్టరీ కావాలా అనుకున్నాం, 2 సంవత్సరాల చిల్లరకు మేము పూర్తి చేస్తామన్నారు, పూర్తి చేసినటువంటి పరిస్థితి లేదు కదా. ఆడ ఒక గోడ ఉంది, ఒక శిలాఫలకం ఉంది, ఆ గోడ కట్టినటువంటి వాడిని కూడా లెక్కీ లేదని పుకార్లు ఉన్నాయి. ఎట్లా కడతాడు, అయిపోయింది 3 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయినాక ఇంకా కట్టలేదంటే ఈయన ఏం చేస్తా అన్నట్టు
కడప జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత వైఎస్ కుటుంబం మీద ఉంది. కడప జిల్లా ప్రజలు ఎప్పుడూ కూడా వాళ్ళను కడుపులో పెట్టుకుని చూసినారు, ఓటమి లేకుండా వాళ్ళను కాపాడుతూ వచ్చినారు. అటువంటి కడప జిల్లాకి ఏం చేసినాడు? ఒక ఫ్యాక్టరీ కట్టినాడా? ఒక 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాడా? లేకపోతే పంట పొలాలకి నీళ్లు ఇచ్చినారా? గండికోటలో నీళ్లు చూస్తే కడుపులో బాధలు వేస్తాయి. 16 TMC ఉన్నాయి, కెపాసిటీ అది ఉన్నాయి. ఏ ఒక్క చుక్క కూడా పంట పొలాలకు పోవడం లేదు. ఏం ఆ నీటి వలన ప్రయోజనము ఏమంటే, హైకోర్టు అనేటువంటిది గుంటూరు విజయవాడ మధ్యలో పెట్టాలి, విశాఖపట్నానికి ఒక యూనివర్సిటీ ఇవ్వాలి, కర్నూలును రాజధానిగా చేయాలి, రాయలసీమ జలాలలో రాయలసీమ ప్రాధాన్యత తీరిన తర్వాత, ప్రథమ ప్రాధాన్యత ఇచ్చిన తర్వాతనే నీళ్లను అక్కడికి సర్కారీ ఏరియాకు తీసుకుపోవాలని అవన్నీ మాట్లాడలే. వీళ్ళు లేని అంశాన్ని న్యాయ రాజధాని మాట్లాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికల వాతావరణం వచ్చింది కాబట్టి, ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సినటువంటి అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు తేడా ఒత్తిడి, ఢిల్లీకి పోతాడు, నేనేదో చేస్తా అంటాడు, ఎప్పుడు ప్రత్యేక హోదా గురించి అడిగినట్లు లేదు, వాళ్ళు చెప్పినట్లు లేదు, ఉక్కు ఫ్యాక్టరీ గురించి అడిగినట్లు లేదు, ఏమీ లేదు, రాయలసీమ ప్రత్యేక ప్యాకేజీ గురించి అడిగినట్లు లేదు, ఏమీ లేదు. ఈయన ఎందుకు పోతున్నాడో, ఢిల్లీకి ఎందుకు వస్తున్నాడో జనానికి అందరికీ బాగా తెలుసు, చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అందుకని ఈ సందర్భంలో ఒత్తిడి చేస్తే కొంతన్నా అక్కడ ఈ బడ్జెట్లో ఉన్న 5000 కోట్ల రూపాయలు కేటాయించాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఆ డిమాండ్ మేరకు పాదయాత్ర చేస్తున్నాం. ఈ పాదయాత్రలో కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ గారు మొదటి నుండి చివరి వరకు 9 నుంచి 13 వరకు ఆయన పాదయాత్రలో పాల్గొంటాడు. మొదటి రోజు నారాయణ వచ్చి ప్రారంభమిస్తాడు. 2వ రోజు అంటే 10వ తారీఖు ప్రొద్దుటూరుకు వస్తుంది. ప్రొద్దుటూరుకి మా పార్లమెంటు లీడరు, ఫ్లోర్ లీడర్ వినయ్ విశ్వం గారు వస్తున్నారు. అట్లాగే కడప కలెక్టరేట్ దగ్గరికి మా జాతీయ పార్టీ కార్యదర్శి డి రాజా గారు వస్తున్నారు. అంటే ఇది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకులందరూ ఈ ఉక్కు పాదయాత్రలో నడుస్తున్నారు. ఈ కడప జిల్లా రాయలసీమ సమగ్రాభివృద్ధి కోరేటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాదయాత్రకు సంఘీభావం తెలపాలా. ఇది మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించినటువంటిది, మన రైతులకు సంబంధించినటువంటిది, భవిష్యత్ తరాలకు సంబంధించినటువంటిది. కానీ అన్ని వర్గాల వాళ్ళు మైనారిటీలైనా, లేకపోతే విద్యార్థులైనా, వ్యాపార వాణిజ్య వర్గాలైనా, కార్మికులైనా, రైతులైనా, అన్ని వర్గాలు కూడా పాదయాత్రకు సంఘీభావం తెలపడం ద్వారా రాయలసీమలో కడపలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణము చేపట్టాలా, నిరుద్యోగులు యువకులు చేపట్టాలా అనేటువంటి పద్ధతుల్లో మనం ఒత్తిడి తీసుకురాగలిగితే, ఒత్తిడి తీసుకురావాలి, తీసుకొస్తే కొంతన్నా పనులు జరుగుతాయనేటువంటి ఆశ మాకుంది. కాబట్టి ఈ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతున్నటువంటి అన్ని పార్టీలకు, తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి, సిపిఎం పార్టీకి, ఎంపీజే వాళ్ళకి, జమాయితే ఇస్లాం వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, సాహితీవేత్తలకు అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ పాదయాత్రను జయప్రదం చేయమని చెప్పేసి ప్రజానీకానికి సవినయంగా విజ్ఞప్తి చేసుకుంటున్నాం.